స్మాల్ స్క్రీన్ సూపర్ స్టార్లంతా ఒక్కొక్కరుగా బిగ్ స్క్రీన్ పై మనసు పారేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా బుల్లితెరపై యాంకర్లుగా వివిధ ప్రోగ్రామ్ల రేటింగ్స్ ను రేసు గుర్రాల్లా పరిగెత్తించిన వారు వెండితెరపై కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. అయితే బుల్లితెరపై కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న వీరంతా బిగ్ స్క్రీన్ మీద మాత్రం పెద్దగా రాణించలేకపోతున్నారు. అయినప్పటికీ ప్రెజెంట్ లీడింగ్ లో ఉన్న స్టార్ యాంకర్లందరూ కూడా ఇటీవల పెద్ద అవకాశాలతో కొద్ది కొద్దిగా ప్రమోషన్ కోసం ట్రై చేస్తున్నారు. ఇప్పటికే జబర్దస్త్ షోతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ అండ్ గ్యాంగ్ ఎప్పటి నుంచో దండయాత్ర చేస్తూనే ఉంది, కానీ ఎప్పటికప్పుడు బోల్తా కొట్టేస్తూనే ఉంది. ఇక మరో టాప్ యాంకర్ ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అంటూ మొదటి సినిమాతో మెరిసే ప్రయత్నం చేసినా పెద్దగా కుదరలేదు. ఆ సినిమా వచ్చి ఏడాది అవుతున్నా ఇంతవరకు తదుపరి ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. యాంకర్ రవి కూడా హీరోగా ఒక సినిమా చేసి దెబ్బతినేశాడు. శ్రీముఖి, రష్మీ గౌతమ్ వంటి ముద్దుగుమ్మలు కూడా బిగ్ స్క్రీన్ మీద సత్తా చాటాలని ట్రై చేస్తూనే ఉన్నారు. అయితే వీరందరికీ కెరియర్ తొలినాళ్లే కాబట్టి పెద్ద సెన్సేషన్గా మారలేదు. కానీ ద మోస్ట్ సీనియర్ యాంకర్ సుమా కూడా సిల్వర్ స్క్రీన్ మీదకు రీఎంట్రీ ఇస్తూ ఆశ్చర్యపరుస్తుంది. బుల్లితెరపై తిరుగులేని వ్యాఖ్యాతగా రాణిస్తున్న సుమా కనకాల కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో ప్రధాన పాత్రలో పోషించింది. ఈ క్రమంలో అవకాశం వచ్చినప్పుడు సినిమాల్లో తలుక్కున మెరుస్తూ వచ్చిన సుమా ఇప్పుడు జయమ్మ పంచాయతీ అనౌన్స్మెంట్ అప్పుడు ఇది సినిమానో రియాలిటీ షో టైటిల్లో తెలియని కన్ఫ్యూజన్ ఏర్పడింది. అయితే ఫస్ట్ లుక్, టీజర్ మరియు సాంగ్స్ వచ్చిన తర్వాత జనాలు దృష్టి మళ్ళింది. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విజయలక్ష్మి సమర్పణలో బలగ ప్రకాష్ నిర్మిస్తున్నారు. అయితే బ్యాక్ ఎండ్లో సుమా కూడా నిర్మాతగా వ్యవహరించారనే టాక్ ఉంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ M. M. కీర్వాని ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా ప్రమోషన్లో స్టార్ హీరోలను, అగ్ర దర్శకులను భాగం చేస్తుంది సుమ. మరి స్మాల్ స్క్రీన్ మీద ప్రేక్షకులను అలరించిన సుమ జయమ్మ పంచాయతీతో బిగ్ స్క్రీన్ పైన రాణిస్తుందేమో చూడాలి. సినిమాల్లో కూడా సుమ సక్సెస్ అవుతుందా? మీ అభిప్రాయం కామెంట్లో పోస్ట్ చేయండి.